రూపినగుంట్ల గ్రామంలో పాల సేకరణ భవన నిర్మాణ శంకుస్థాపన చేసిన సర్పంచ్ గోగా ఆదిలక్ష్మి. రూపినగుంట్ల గ్రామంలో బీఎంసీ యూనిట్ బల్క్ మిల్క్ కూలింగ్ పాల సేకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రూపినగుంట్ల గ్రామ సర్పంచ్ గోగా ఆదిలక్ష్మి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతానని, జగనన్న ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు అందేలా చూస్తానని, ఈ పాల సేకరణ కేంద్రం ద్వారా గ్రామంలోని పాడి రైతులు ఎంతో మేలు పొందుతారని, అదేవిధంగా గ్రామంలో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామానికి కావలసిన భవనాలను కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఇ మురళీకృష్ణ, డిఇ రామారావు, గ్రామ ప్లానింగ్ అధికారి తిరుమలరావు, సొసైటీ డైరెక్టర్ కోనంకి ఆదినారాయణ, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, గోగా ఏగయ్య, బ్రహ్మానందం, అప్పారావు, హరిబాబు, శ్రీను, వెంకట్రావు, రామాంజనేయులు, సుబ్బయ్య, నాగయ్య, వీరబ్రహ్మం మరియు రూపెనగుంట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.